భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. బూర్గంపాడు మండలం సారపాకపల్లె ప్రకృతి వనం దగ్గర జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీ నిర్వహించారు. వేగంగా వస్తున్న మూడు కార్లను ఆపి తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. 247 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 సెల్ ఫోన్లు, 8,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ డీఎస్పీ సతీష్ తెలిపారు. ఆరుగురు వ్యక్తులు దాంట్లో మూడు వెహికల్స్లో ఉండడం జరిగింది. వాళ్ళ పేర్లు హర్షిత్, ఇతని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, కిషన్ కుమార్ దాస్, ఇతని మంగళాట్ హైదరాబాద్, భూక్యా దేవేందర్, ఇతని జనగాం జిల్లా కుడగండ మండలం రేగుల గ్రామం, అలాగే రావులపల్లి ప్రతాప్, గాంధీనగర్ సారపాక, ములగాడ అన్వేష్, తాళగుమూరు సారపాక, బావికాడి శ్రీనివాస్, రోడ్ నెంబర్ 12 బంజారాయిల్స్ అని వాళ్ళ వివరాలు చెప్పడం జరిగింది. మా విచారణలో తేలింది ఏంటంటే, సారపాకకు చెందినటువంటి శివశంకర్ రెడ్డి ఒక ప్రధాన వ్యక్తి, ఈ గాంజా సరఫరా ప్రధాన ముద్దాయి సీలేరు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి సీలేరులో అఖిల్లే మోహన్ రావు, మోహన్ అండ్ రామారావు అనే ముగ్గురు వ్యక్తులు, వీళ్ళు గత కొద్ది కాలం నుంచి అక్కడి నుంచి గాంజా సరఫరా చేస్తూ